నీ అభిమానం చూస్తుంటే ముద్ద గొంతు దిగడం లేదు. అయినా పాత రోజులు ఎందుకు గుర్తు చేస్తావాను? అవన్నీ గోల్డెన్ డేస్. అవును బావా. ఏంటో మనిద్దరి జీవితం ఇలా అయిపోయిందేంటి బావా? నీకు మీ ఆవిడ ఉండి లేనట్టే, నాకు తాళి కట్టినాడు ఉన్నా చచ్చినట్టే. This is too much. Yes, I know. ఏటమ్మ గారు ఇది రోజు ఇదే బాగోతుంది. తినే పళ్ళని ఇసురు కొడితే మెతుకు దొరకదు. ఆ సంగతి నాకు ఎందుకు గాని, ఎట్లా ఓవర్ టైం చేయలేక చచ్చిపోతున్నాను. నువ్వేం ఫీల్ అవ్వకు కుమారి. రేపటి నుంచి అతనికి ఆ తిండి కూడా పెట్టకు. బయటకు వెళ్ళి సంపాదించుకుని తినమని చెప్పు. Thanks. ఏంటను ఇది? నాణానికి రెండో వైపు. నువ్వు తిను బావా. నిద్ర పట్టడం లేదా? సో సోలో లైఫే సో బెటరు అని ఫిక్స్ అయిపోయావా? ఏం చేయమంటావు? తిండి లేదు, నిద్ర లేదు, సుఖం లేదు, మనశ్శాంతి లేదు. అసలు ఈ ఇంట్లో నీకు ఐడెంటిటీయే లేదు. ఈ బెడ్ ల్యాంపు, ఆ డ్రెస్సింగ్ టేబుల్, ఆ ఫ్లవర్ వాచ్, ఆ వాల్ క్లాక్, వీటిలాగే నువ్వు ఒక వస్తువులా బతకా. నీ పెళ్ళం తాళిబొట్టు తీసి బీరువాలో పెట్టి, మొగుణ్ణి తీసి దూరం పెట్టి, బావం తెచ్చి ఆఫీసులోనే కాదు ఇంట్లోనూ నెత్తి మీద పెట్టుకుంది. సో నీ లైఫ్ నథింగ్ బట్ వాచ్ డాగ్. ఎగతాళిగా ఉందా? తాళిని ఎగతాళి చేసేవాడి బతికింతేనని ఇప్పటికైనా అర్థమైందా? మరి భర్తను ఎగతాళి చేస్తే ఆ పెళ్ళం బతుకు ఏమవుతుందో దానికి అర్థం కావాలి కదా? నువ్విప్పుడు కోరలు పీకిన తర్వాత మన్ను తిన్న పామువి. బుసలు కొట్టడం తప్ప విషయం ఉండదు. నా గురించి నీకు సరిగ్గా తెలీదు. నువ్వెంత నీచుకమీనేవో నీ అంతరాత్మని నాకే తెలీదా? ఆ సంగతి గుర్తుపెట్టుకుని రంకెలేయటం మానేయి. ఇవి రంకెలు కాదు, ఉక్రోశం, ఆక్రోశం, ఆవేశం. ఆవేశపడకు, హార్ట్ అటాక్ వస్తుంది. కనీసం నిన్ను మీ ఆవిడ హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి కూడా ప్రయత్నించదు. చస్తే మున్సిపాలిటీ కుక్కల బండిని పిలిపించి నీ శవాన్ని అప్పగిస్తుంది. అదలా మారిపోయింది కాబట్టే దానిమీద పగ తీర్చుకోవాలనిపిస్తోంది. పగ తీర్చుకోవడానికి పవర్ ఉండాలి కదా. పవర్లో లేకపోయినా ప్రతీకారం తీర్చుకునే తెలివితేటలు నాకున్నాయి. అన్ని తెలివితేటలే ఉంటే ఇంత తెలివి తక్కువగా ఎందుకు దొరికిపోతావు? ఒక్కసారి దొరికిపోయినంత మాత్రాన పులి పిల్లిగా మారిపోదు, దాని పంజాలో పదును తగ్గిపోదు.
అయితే ఇప్పుడు ఏం చేయబోతున్నావు? ఆడిస్తాను నా పెళ్ళాన్ని, దాని బావని, ఆ తులసిని, దాన్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరిని. ఒక ఆట ఆడిస్తాను. పూర్తయిపోయిన ఆటలో మళ్ళీ గెలవటం అంటూ ఉండదు. చూస్తూ ఉండు. ఒక్కొక్కరి ఆట ఎలా కట్టిస్తానో, ఈ కొత్త డ్రామా ఎలా రక్తి కట్టిస్తానో. వెయిట్ అండ్ సీ. మీ సల్లని చేత్తో వేడివేడిగా బిర్యానీ వండితే ఫ్రీగా దీవించి పెడతాను. పెట్టకపోతే నిన్ను ఏ రాక్షసుడో ఎత్తుకుపోవాలని శాపం పెడతాను. అది సుఖంగా ఉంటేనే మా అమ్మ నాన్న మనశ్శాంతిగా ఉంటారు. నా వల్ల వాళ్ళకి ఎలాగో అదృష్టం లేదు. కనీసం నా చెల్లెలు దిగులైనా లేకపోతే వాళ్ళు మనుషులుగా మిగులుతారు. అందుకే నేను చెడిపోయిన దానిలో కనబడకుండా ఉంటేనే అందరికీ మనశ్శాంతి. వెళ్ళిపోవే. నా నుంచి, ఈ ఊరు నుంచి, ఈ రాక్షసుల బారి నుంచి దూరంగా వెళ్ళిపోయి ప్రశాంతంగా బ్రతుకు. నా కడుపులో పెరుగుతున్న బిడ్డని ఏం చేయమంటావు? ఏంటమ్మా, ఏమైందమ్మా? కడుపులో నొప్పిగా ఉంది, భరించలేకపోతున్నాను. నొప్పి ఎక్కువగా ఉందమ్మా, రండి అలా కూర్చుందరు. కానీ రండమ్మా, జాగ్రత్త అమ్మా, కూర్చోండి అమ్మా. సిద్ధార్థ సార్కి ఫోన్ చేయమంటారమ్మా.
బావా ఫోన్. హలో సార్, నేను రాజుని, గెస్ట్ హౌస్ నుంచి మాట్లాడుతున్నాను సార్. చెప్పు రాజు. సార్, తులసమ్మ గారికి సీరియస్ గా ఉంది సార్. మీరు వెంటనే రావాలి సార్. ఏమైంది? నొప్పులు వస్తున్నట్టున్నాయి సార్. అలాగే సరే, నేను వెంటనే వస్తున్నాను. అలాగే సార్. జాగ్రత్త. అమ్మా, అయ్యగారు బయలుదేరారు, మీరు కొంచెం ఓపిక పట్టండి. ఏమైంది బావా? అదే ఫ్యాక్టరీలో ఏదో టెక్నికల్ ప్రాబ్లం, నేను వెంటనే టెక్నీషియన్ తీసుకుని వెళ్ళాలి. నేను వెళ్తాను, టైం లేదు. ఇంత రాత్రి వేళ వెళ్ళాలా? తప్పదు పూజ, అర్జెంట్ వర్క్, నువ్వు పడుకో. ఇంత రాత్రి పూట ఫ్యాక్టరీలో టెక్నికల్ ప్రాబ్లం అంటున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు ఈయన? అమ్మా, అయ్యగారు వచ్చేస్తారమ్మా, మీరేం కంగారు పడకండి. సార్, రండి సార్. తులసి, ఏమైంది తులసి? తులసి, ఏమో తెలియదు బావా, సడన్ గా నొప్పులు స్టార్ట్ అయ్యాయిపోతున్నాను. డెలివరీ పెయిన్స్ కదా. డెలివరీకి ఇంకా టైం ఉంది బావా. సరే, కాసేపు ఊపిరి పట్టు, నాకు తెలిసిన గైనకాలజిస్ట్ ఉంటుంది, ఫోన్ చేస్తాను. ఓకే, వెయిట్ వెయిట్. షిట్, ఫోన్ మర్చిపోయాను. అయ్యగారు ఫోన్. హలో, హలో, డాక్టర్ గారికి ఇస్తారా? ఓకే సార్, ఒక్క నిమిషం. హలో మేడం, మీకు ఫోన్ కనెక్ట్ చేయండి. హలో, హలో డాక్టర్. నమస్తే, నేను సిద్ధార్థ అని మాట్లాడుతున్నా. సిద్ధార్థ, చెప్పండి, ఏంటి ఈ టైంలో? డాక్టర్, నా మరదలకి ఇప్పుడు 8వ నెల, సడన్ గా పెయిన్ స్టార్ట్ అయ్యాయి. అలాగా? మీరు ఇక్కడికి ఏమైనా రాగలుగుతారా? రావడానికి ఏం అభ్యంతరం లేదు, కానీ ట్రీట్మెంట్ ఇవ్వాలంటే పేషెంట్ ని ఇక్కడికి తీసుకురావాలి. అవి ప్రీమెచ్యూర్ పెయిన్సో ఫాల్స్ పెయిన్సో డిసైడ్ చేయాలంటే స్కానింగ్ చేయాలి, హాస్పిటల్కి తీసుకొస్తేనే బాగుంటుంది. ష్యూర్ డాక్టర్, వెంటనే తీసుకొస్తున్నాను. మీరు ఉంటారు కదా? ఉంటాను, నాది నైట్ డ్యూటీ, త్వరగా రండి. థ్యాంక్ యూ డాక్టర్, వెంటనే వస్తున్నాను. తులసి, పద, డాక్టర్ గారు ఉన్నారు, వెళ్దాం. జాగ్రత్త, మెల్లగా, కాసేపు ఊపిరి పట్టుకో. పద, మెల్లగా. Thank you.
అదే నన్ను పెళ్లి చేసుకున్నావు అనుకో, నాకున్న కోట్ల ఆస్తి మొత్తం నీదే అవుతుంది కదా. ఈ కోణంలో ఎందుకు ఆలోచించావు? నాకు ఎగ్జామ్ కి టైం అయిపోతుంది, మరి అదిగా అంటు తప్పుకో.